ఇప్పుడు మామగారు లేని లోటును చిత్తూరు పార్లమెంటుగా నియోజకవర్గంలో మీరు తీసుకోమంటే ఆ బాధ్యత మీరు తీసుకుంటారా అది చిన్న మీరు అన్నారు దాదాపు ఇరవై సంవత్సరాలకు ఆయన అనుచరుడుగా ఉన్నాను దాదాపు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకి ఒక పార్లమెంట్లో నేను సత్సంబంధాలు కలిగాను అని చెప్పారు ఇంత స్టోరీ మీరు విన్నాక మీకు నా గురించి ఒకటి అర్థం అవ్వాలి క్రమశిక్షణ అంటే ఇష్టం అవును తెలియక తప్పు చేస్తా జరగచ్చాము కానీ తెలిసి మాత్రం తప్పు చేయాలని మనస్ఫూర్తిగా అనుకోరు ఎందుకంటే క్రమశిక్షణ ఉంటే ఏ రోజుకైనా ఏ అవకాశమైనా వస్తుంది ఇంకోటి ఏంటంటే నన్ను నమ్మి దాదాపు ముప్పై ఐదు వేల మంది ఓట్లు వేసారు రైల్వే కోడర్ ప్రజలు అప్పుడు నేను తెలిసిన దానికంటే ఇప్పుడు నా గురించి ఎక్కువగా ఇష్టపడుతున్నారు ధైర్యంగా చెప్పగలుగుతా కరెక్ట్ ఆ రోజు కంటే ఈరోజు నరసింహప్రసాద్ అంటే తెలుసు ఈవన్ పంత గాని అంటే కూడా అవును తెలుసు ఖచ్చితంగా ఒప్పుకుంటాను కాబట్టి కాబట్టి వాళ్ళ విశ్వాసము వాళ్ళ నమ్మకము ముందు నాకు ప్రయారిటీ ఆయన నమ్మకం చాలా కుటుంబాలు ఆయన కోసమే నడిచాయి చిత్తూరు పార్లమెంటు సత్యవేడు అసెంబ్లీ కానీ ఇప్పుడు వాళ్ళ కోసం మీరు ఇప్పుడు ఆయన లేని లోటును ఆయన తర్వాత మీరైన ఉద్దేశంలో వాళ్ళు మీ దగ్గరకు వస్తు వస్తున్నారు సో మీరేం ఏం ఎలా రియాక్ట్ అవుతుంది నేను ఒక మాట చెప్తాను తెలుగుదేశం పార్టీ అనేది ఒక కుటుంబం దీనికి మాకు పెద్ద వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏది మంచి ఏది చెడ్డ అని ఆలోచించే దాంట్లో ఆయనకు మించినోళ్ళు లేరు అర్థమైందా ప్రజల్ని ఎలా రక్షించుకోవాలి ఎలా చేయాలి అని కాబట్టి మనం ఊహాగానాలు వాటి గురించి ఆలోచించుకోవడం ఇప్పుడు మేము ఊహాగానాలు అనట్లేదు ఇప్పుడు మీరు పార్లమెంట్కి వెళ్ళండి అని నేను అనట్లేదు నేను అంటే అక్కడ ఉన్న ప్రజలు మీ దగ్గరకు వస్తున్నారు వాళ్ళతో మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు నాని గారు ఉన్నారు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆయన నాకు చాలా నన్ను చాలా ఇష్టపడతారు అమర్నాథ్ అన్న ఉన్నారు ఆయనకి నేను చాలా ఇష్టం నేను మామతో ఉన్నప్పుడు ఎక్కువగా పొలం నేర్ను ఎక్కువగా దగ్గరగా వెళ్ళేవాడిని నేను ఆయన ఎందుకంటే ఆయన నన్ను అంత బాగా రిసీవ్ చేసుకునేవాడు విన్నాము అందువల్ల సత్యప్రభ గారు మళ్ళీ ఇట్లా అందరూ నేనంటే చాలా ఇష్టపడతారు అక్కడ సమస్య మామగారిని నమ్ముకున్న వాళ్ళకి ఏదన్నా అన్యాయం జరిగితే వీళ్ళ ద్వారా ఇమ్మీడియట్ గా మేము పరిష్కరించుకునే అవకాశం ఉంది ఎవరు అన్యాయం అయిపోవడం లేదు చిన్న సమస్య వచ్చినా మా దృష్టికి వస్తే మేము వాళ్ళకి చెప్పి సాల్వ్ చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి మామగారు అనుచరులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా కాబట్టి వాళ్ళకి ఏమీ ఇబ్బంది జరగదు జరగనివ్వం అందరూ ఉన్నారు మేము అంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు నా అయితే ఫోన్ చేస్తే ప్రసాద్ ఏం ఏం చెప్పు అంటాడు కాబట్టి మాకు ఎప్పటికీ అన్యాయం జరగదు మా అనుచరులకు అన్యాయం జరగదు